తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గోపాలపురం పొగాకు వేలం కేంద్రాల వద్ద వర్జీనియా పొగాకు అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. పొగాకు రైతులు, కంపెనీల కొనుగోలు ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పొగాకు వేలం ప్రారంభమైంది. దేవరపల్లి గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో మొదటి రోజు 18 బేళ్ల వంతున రైతులు అమ్మకానికి ఉంచారు. మొదటి రోజు వేలంలో 18 కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా కేజీ పొగాకు గరిష్టంగా 240 రూపాయలు లభించింది. మొదటి రోజు లభించిన గరిష్ట ధర పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం పంట చేతికొచ్చే సమయానికి మిచాంగ్ తుఫాన్ దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పొగాకు కంపెనీలు సరాసరి ధర 300 రూపాయలు దాటే విధంగా పొగాకు కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. జరిగింది. ఈరోజు 9 కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి. ప్రతి బేలు 240 రూపాయలుగా నమోదు చేశారు. రేపు కూడా ఇలానే బేళ్లు కంటిన్యూ చేయడం జరుగుతుంది. క్లస్టర్ విధానంలోనే మనం గత సంవత్సరం చేసిన విధంగానే అదే క్లస్టర్స్ ఫాలో అవుతూ బేళ్లని రైతులు వారికి నిర్దేశించిన టర్న్ బేస్ ప్రకారం సకాలంలో బేళ్లు తీసుకొచ్చి కాటాలు వేయించుకొని వేలాంటి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు 18 బేళ్లు మనం అమ్మకం జరగడం చేయడం జరిగింది. హైయెస్ట్ బిడ్ 240 రూపాయలు స్టార్ట్ చేశారు. పోతే గత సంవత్సరాలు 75 తుఫాను వల్ల రైతులు బాగా తగ్గుతున్నారు. పంట కూడా లాస్ట్ ఇయర్ మీద యావరేజ్గా 3 క్వింటాల్ తగ్గే పరిస్థితి ఉంది. కొద్దిగా ఏంటంటే రైతు 1, 2, 3 సార్లు కూడా పెట్టిందే పెట్టడం, పెట్టుబడి పెట్టడం, అపారమైన పెట్టుబడి పెట్టడం జరిగింది. దానివల్ల చాలా నష్టపోయారు. అంతేది ఏంటంటే మెట్టమంతా రైతాంగం అంటూ కూడా పొగాకునే ఆధారంగా నమ్ముకుని పొగాకులోనే బతికి పొగాకులోనే ఉండి పొగాకులోనే తనువులు సాధించిన రైతులు చాలామంది ఉన్నారు. ఈ పొగాకుని మనం ముందు ముందు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా ప్రేరణతే ముఖ్య పాత్ర. కారణం ఏంటంటే మనం పండించిన పొగాకుని ఐటీసీ అవ్వచ్చు, జీపీ అవ్వచ్చు, డెక్కన్ అవ్వచ్చు, కంపెనీల ద్వారానే మనం